ఓవైపు పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ కు ఆస్ట్రేలియా రెడీ అవుతోంది. మరోవైపు టెస్ట్ జట్టులోకి వార్నర్ను ఎంపిక చేయడంపై దుమారం రేగుతోంది. ముఖ్యంగా మాజీ ఆటగాడు మిచెల్ జాన్సన్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మాజీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. నిజానికి టెస్టులో ఫేర్వెల్ సిరీస్ ను వార్నర్ కోరుకున్నాడు. అందుకు తగినట్టే స్టార్ ప్లేయర్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ఘనమైన ఫేర్వెల్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇదే మిచెల్ జాన్సన్ కు కోపం తెప్పించింది. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంతో వివాదాస్పదమైన ప్లేయర్ను హీరోలా చూడటం ఏంటని జాన్సన్ ప్రశ్నించాడు. బాల్ ట్యాంపరింగ్ లో ప్రధాన సూత్రధారికి ఘనమైన వీడుకోలు అక్కర్లేదన్నాడు. వార్నర్ వంటి ప్లేయర్ కు క్రికెట్ ఆస్ట్రేలియా ఎందుకు ఘనంగా వీడుకోలు చెప్పాలనుకుంటోందన్నాడు. మిచెల్ జాన్సన్ కామెంట్స్ ఆస్ట్రేలియాలో హీట్ పుట్టించాయి. ఆసిస్ జట్టు కోసం అత్యుత్తమంగా సేవలు అందించిన ప్లేయర్ను అలా కామెంట్ చేయడం సరికాదని కొందరు ఫైర్ అవుతున్నారు. చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ కూడా స్పందించాడు. జాన్సన్ బాగానే ఉన్నాడా అని సెటైర్ వేశాడు. వార్నర్ కు మద్దతుగా నిలిచాడు. సుదీర్ఘంగా సేవలు అందిస్తున్న వార్నర్ కు ఘనంగా వీడ్కోలు చెప్పాల్సిందే అన్నాడు. తీవ్ర కామెంట్స్ చేసిన మిచెల్ జాన్సన్ ను తప్పుపట్టాడు. స్టార్ ప్లేయర్ పై విరుచుకుపడటం సరికాదన్నాడు. గతంలో వార్నర్ కు జాన్సన్ కు మధ్య గొడవలున్నాయని తాను అనుకోవడం లేదన్నాడు. ఫైనల్ గా జట్టు ప్రయోజనాలే ముఖ్యం కావాలన్నాడు. వ్యక్తిగత విమర్శలు ఎంతమాత్రం సరికాదన్నాడు. ఫేర్వెల్ కు సంబంధించి ఆసిస్, ప్రస్తుత క్రికెటర్లు కూడా వార్నర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మిచెల్ జాన్సన్ కామెంట్ సంగతి ఎలా ఉన్నా వార్నర్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. ఫేర్వెల్ సిరీస్ లో సత్తా చాటడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. చాలా కాలం నుంచి సొంత గడ్డ మీదే రిటైర్ అవుతానని వార్నర్ చెబుతున్నాడు. అనుకున్నట్టుగానే పాకిస్తాన్ తో సిరీస్ తో టెస్టులకు బైబై చెప్పబోతున్నాడు. ఇప్పటి వరకు వార్నర్ 109 టెస్టుల్లో బరిలో దిగాడు. అయితే కొంతకాలంగా లాంగ్ ఫార్మాట్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ప్రస్తుతం వార్నర్ వయసు 37 సంవత్సరాలు. టెస్టుల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని స్టార్ ఓపెనర్ ఫిక్స్ అయ్యాడు.